సో ఏపీ ఎన్నికల నక్షత్రంలో భాగంగా ఇప్పుడు బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్ గురించి చూద్దాం బాపట్ల పార్లమెంట్ పరిధిలో మొత్తం ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లో గనక వస్తే వేమూరు ఎస్సీ రిజర్వ్ రేపల్లె బాపట్ల పర్చూరు అద్దంకి చీరాల సంతనూతలపాడు ఓటర్లు వచ్చేపటికి ఏడు లక్షల ముప్పై ఒక్క వేల ఏడు వందల ముప్పై మంది మేల్ ఓటర్స్ ఉన్నారు ఫిమేల్ ఓటర్స్ ఏడు లక్షల అరవై ఒక్క వేలు దగ్గర దగ్గర ముప్పై వేలు ఎక్కువ మందే ఉన్నారు ట్రాన్స్జెండర్స్ డెబ్బై ఎనిమిది మంది మొత్తం ఓటర్స్ పద్నాలుగు లక్షల తొంభై రెండు వేల తొమ్మిది వందల ఐదు రాజకీయ సామాజిక ముఖ చిత్రం గురించి గనక చూస్తే బాపట్ల నుంచి మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లిని లోక్సభకు పంపిన నియోజకవర్గం బాపట్ల అలాగే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఆయన సతీమణి పురంధరేశ్వరి గారు కూడా ఇక్కడి నుంచి గెలిచారు ముగ్గురు నెల్లూరు జిల్లా వాసులను ఈ లోక్సభ సెగ్మెంట్ బాపట్ల లోక్సభ సెగ్మెంట్ గెలిపించింది రెండు వేల తొమ్మిది నుంచి ఎస్సీకి రిజర్వ్ అయిన నియోజకవర్గం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మొదలు ఎవరూ రెండోసారి గెలవని నియోజకవర్గం కూడా ఇదే బాపట్లకు నా ప్రత్యేకత రెండు వేల పద్నాలుగు ఫలితాలు చూస్తే తెలుగుదేశం నుంచి మాల్యాద్రి శ్రీరామ్ ఐదు లక్షల డెబ్బై ఐదు వేల నూట నలభై ఐదు అంటే దాదాపు నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఓట్లతోటి ఆయన గెలిచారు ఇంకా ఆ రోజు ఓడిపోయింది వరికొట్టి అమృతపాణి ఐదు లక్షల నలభై ఐదు వేల మూడు వందల తొంభై ఒకటి ఆయనకు వచ్చింది నలభై ఆరు పాయింట్ సున్నా నాలుగు శాతం ఓట్లు అండ్ చాలా నారో మార్జిన్ తోటి ఆయన ఓటమి ఇవ్వాలి రెండు వేల ఏడు వందల యాభై నాలుగు ఓట్లు అంటే మెజారిటీ వచ్చింది మాల్యాది శ్రీరామ్ గారికి రెండు పాయింట్ ఏడు ఆరు శాతం మాత్రమే నెక్స్ట్ కనుక చూస్తే రెండు వేల పంతొమ్మిది ఫలితాల్లో నందిగం సురేష్ వైసీపీ అభ్యర్థి ఐదు లక్షల తొంభై ఐదు వేల రెండు వందల యాభై ఏడు అంటే నలభై ఏడు పాయింట్ రెండు నాలుగు శాతం ఓట్ల తేడాతోటి ఆయన ఆయన సెక్యూర్ చేసుకుంది నలభై ఏడు పాయింట్ రెండు నాలుగు శాతం గెలిచారు మాల్యాది శ్రీరామ్ టీడీపీ అభ్యర్థి పాలైన మల్లాది శ్రీరామ్కి ఐదు లక్షల ఎనభై రెండు వేల నూట తొంభై రెండు ఓట్లు వచ్చాయి నలభై తొమ్మిది పాయింట్ తొంభై ఏడు శాతం ఓట్లు ఆయన సెక్యూర్ చేసుకున్నారు అండ్ నందిగం సురేష్ మెజారిటీ వచ్చేప్పటికి పదహారు వేల అరవై ఐదు ఓట్లు అంటే ఒకటి పాయింట్ రెండు ఏడు శాతం ఓట్ల తేడవుతుంటే ఆయన గెలిచారు చాలా నారో మార్జిన్ కిందే లెక్క అంటే లోక్సభ సెగ్మెంట్కి వచ్చేప్పటికి ఇక అసెంబ్లీ సెగ్మెంట్స్లో సిట్టింగ్స్ గురించి చూస్తే మేరుగా నాగార్జున వేమూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలిచారు ఈయన ఆంధ్ర యూనివర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహించారు తర్వాత అనగాన సత్యప్రసాద్ రేపల నుంచి గెలిచింది ఆయన టీడీపీ అభ్యర్థి కోన రఘుపతి బాపట్ల నుంచి గెలిచారు వైసీపీ నుంచి వైసీపీ అభ్యర్థి ఇక పరచూరు ఏలూరు సాంశిరావు గారు ఆయన గెలిచింది టీడీపీ నుంచి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్పై గెలిచారు కరణం బలరామకృష్ణమూర్తి చీరాల నుంచి టీడీపీ టికెట్పై గెలిచి తర్వాత వైసీపీకి ఫిరాయించారు పిజే సుధాకర్ పాడు అభ్యర్థిగా వైసీపీ నుంచి గెలిచారు అవుట్ ఆఫ్ మొత్తం ఏడు సెగ్మెంట్లో తెలుగుదేశం నాలుగు గెలిచింది వైఎస్ఆర్సిపి మూడు గెలుచుకుంది అయితే కరణం బల్లాం అటు షిఫ్ట్ అయిన తర్వాత వైఎస్ఆర్సిపి బలం నాలుగుకి తెలుగుదేశం బలం మూడుకి పడిపోయింది సో ప్రస్తుత పోటీ కనుక చూస్తే నందిగం సురేష్ మళ్ళీ వైసీపీ అభ్యర్థి ఒక సామాన్య కుటుంబం నుంచి దళిత కుటుంబం నుంచి వచ్చిన నందిగం సురేష్ మళ్ళీ రంగంలోకి నిలిచారు తెలుగుదేశం పార్టీ మాత్రం తెన్నేటి కృష్ణప్రసాద్ ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్ అడిషనల్ డీజీగా డీజీపీగా రిటైర్ అయ్యారు తెలంగాణ నుంచి ఆయన ఆయన విజాదికులు ఆయన తెలుగుదేశం పార్టీ టికెట్ నుంచి ఈసారి బరిలో నుంచి ఉంటున్నారు ఒకసారి వాళ్ళ అభ్యర్థుల గురించి మాట్లాడాల్సి వస్తే కనుక నందిగం సురేష్కి ఎలాంటి రాజకీయ నేపథ్యము లేదు రెండు వేల పంతొమ్మిదిలో నేరుగా బరిలో నుంచున్నారు ఎంపీగా గెలిచారు రెండో విడత వైసీపీ టికెట్ మాదిగ సామాజిక వర్గం ఇక నలుగురు టీడీపీ నుంచి గెలిచినా ఒకరు వైసీపీకి మారటం జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం ప్రభుత్వ పథకాలే అండ హోరాహోరి పోరు ఉండే అవకాశం అంటే ఈ పోటీ ఎలా ఉండబోతుందని ఇక రిటైర్డ్ తెలంగాణ కేడర్ డీజీపీ స్థాయి ఐపీఎస్ అధికారైన తెనేటి కృష్ణప్రసాద్ వరంగల్ ఆర్ఈసీ నుంచి పట్టబద్దులయ్యారు తర్వాత అహ్మదాబాద్ ఐఎం నుంచి ఆయన మేనేజ్మెంట్ పట్ట పుచ్చుకున్నారు మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలపటంలో కీలక పాత్ర పోషించారు ముందుగా తెలంగాణ బీజేపీలో చేరారు వరంగల్ లోక్సభ టికెట్ కోసం ప్రయత్నం చేశారు ఆఖరి నిమిషంలో టీడీపీలో చేరి బాపట్ల సీటు ఆయనకి టీడీపీ సీటు దక్కింది ఇది బాపట్ల లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి